ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆలోచన పరులకు ఎవరికైనా ఆందోళన కలుగుతుంది, ఆగ్రహం వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇంకా బాధ్యతాయుతంగా పాలిస్తుంది, జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగైన పాలన ఇస్తుంది అని విశ్వసించిన వారికి ఇప్పటికే వారి భ్రమలు పటాపంచలైపోతున్నాయి. చాలా అనుభవజ్ఞుడని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడి పాలనలో ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు, అవినీతికర కార్యకలాపాలు, అంటే ఇప్పటి వరకు కలుగులో దాగున్న నాగుపాములు బయటకు వచ్చి బుస కొడుతున్నాయా అన్న అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల నిర్వహణ సమయంలోనూ, ఎన్నికల జరిగిన తరువాత, ఫలితాలు వచ్చిన తరువాత, కౌంటింగ్ సమయంలోనూ జరిగిన హింసాకాండకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను చంద్రబాబే కారణం అన్న అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడిపోయింది. ఇప్పుడు అధికారంలోకి ఆయన ప్రమాణం, అంటే ఆయన అప్పటికి ముఖ్యమంత్రి పదవి స్వీకరించలేదు కదా, ఆయన ఎట్లా బ్లేమ్ చేస్తామని కొంతమందికైనా ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత, మంత్రివర్గం సీట్లలో కూర్చున్న తర్వాత కూడా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, అల్లర్లు, లేకపోతే అసమర్థ పాలన సంకేతాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల డయేరియా వ్యాపించిందన్న వార్తలు వస్తున్నాయి. దాన్ని డయేరియా అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా వ్యవహరించకుండా ఇసుకను ఎట్లా దొంగతనం చేయాలి, వైసీపీ ప్రభుత్వంలో నిల్వ ఉంచిన ఇసుకను ఏ విధంగా తరలించుకోవాలి అన్న దాని మీదే స్థానిక టీడీపీ కూటమి నాయకులు దృష్టి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఫ్యాక్టరీల దగ్గర నుంచి మామూలు వసూలు చేయటం, అంటే 5 సంవత్సరాలు అధికార విరహంతో బాధపడుతున్న వీళ్ళు ఆవురావురం అంటూ ఉన్నారు. కింది స్థాయి కార్యకర్తలు, పైస్థాయి నాయకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో బలపడుతోంది. ఇసుక అంటే ఇంతకుముందు కూడా టీడీపీ వారికి ఈ ఇసుక అక్రమార్జనలో అందివేసిన చేతులు, ఈనాడు పత్రికే 35 మంది ఎమ్మెల్యేలకు నేరుగా ఇసుక బ్లాక్ మార్కెటింగ్ లో, ఇసుక అక్రమ రవాణాలో, ఇసుక ద్వారా అక్రమ ఆర్జనలో సంబంధం ఉన్నదని పేజీల పేజీల వార్తలు రాశాయి. ఆ విషయం మనకు కొంతమందికైనా గుర్తుంటే ఉంటుంది. విభజన హామీలను ఎలా అమలు చేయాలి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో తమ పాత్ర చాలా కీలకం కాబట్టి దీన్ని ఏ విధంగా లివరేజ్ చేసుకోవాలి, అధిక ఈ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ప్రత్యేక హోదా ఎట్లా తెచ్చుకోవాలి, పోలవరానికి ఎట్లా నిధులు తెచ్చుకోవాలి అనే విషయం మీద దృష్టి పెట్టకుండా కేవలము అక్రమార్జన కక్ష సాధింపు వాటి మీదనే దృష్టి పెట్టినట్లుగా ఉంది. వైసీపీ కార్యాలయం కూల్చివేత దీనికి పతాకంగా, దీనికి సంకేతంగా, దీని సూచికగా భావించవచ్చు. ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉంది, అలాగే కింది స్థాయి టీడీపీ కార్యకర్తలకు నాయకులకు అధికార యంత్రాంగానికి దీని మీద ఏ ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇస్తున్నది అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. స్కిల్ కుంభకోణంలో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు ఆ విషయం మీద ప్రజలు చర్చించకుండా, అమరావతిలో అసైన్డ్ భూముల అక్రమ కేటాయింపుల విషయాలు పట్టించుకోకుండా, అలాగే అమరావతిలో రింగ్ రోడ్ చుట్టూ జరిగిన అక్రమాల గురించి పట్టించుకోకుండా, ఢిల్లీ పెద్దలు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి భూములు, అమరావతిలో భూములు కొనుగోలు చేసిన విషయం పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైన హింసాకాండ పాల్పడ్డారని మనం అనుకున్నాము గతంలో. ఇప్పుడు అదే మన వైఖరి కొనసాగుతోంది. డైవర్షనరీ టాక్టిక్స్, సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, సూపర్ సిక్స్ చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే వాటికి టైం బౌండ్ గడువు పెట్టాలి. ఫలానా లోపుగా నిరుద్యోగ భృతి అందిస్తాము, ఫలానా లోపుగా మహిళలకు ఉచిత బస్సు అందిస్తాము, సిలిండర్లు అందిస్తామనే విషయం చెప్పాలి. అది ఇవేమి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు మీద అధ్యయనం చేస్తున్నాం, ఎలా తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామేమో అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది అని అధ్యయనం చేయకుండానే వాగ్దానం చేశారా? కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా వాగ్దానం చేశారా? వారి వారి
వారి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అనుభవాల మీద అధ్యయనం చేయకుండా వాగ్దానం చేశారా చంద్రబాబు నాయుడు గారు? మీరు ప్రతిదీ చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసేస్తారంటారు కదా, అంటే అలా చేయలేదు, అభ్యాసంగా మీరు చేయలేదు. ప్రజల ఓట్లను ఎలా రాబట్టుకోవాలనే ఆలోచనతో తప్ప ఇంకే ఆలోచన మీకు లేదు. అలాగే మీరు ఇప్పుడు నిరుద్యోగులలో, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులలో నిరుద్యోగులలో ఉన్న నైపుణ్యాల స్థాయి ఎంత అనేది అధ్యయనం చేస్తారా? మీరు నిరుద్యోగ భృతి కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది, నెలకి ఇంత మొత్తం ఇస్తామని వాగ్దానం చేశారు. అది వాగ్దానాన్ని వాయిదా వేయటానికి మీరు ఇప్పుడు సర్వే అనే ఒక సాకు చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా సూపర్ సిక్స్ లో ఏది కూడా ప్రజలు ఆశించిన స్థాయిలో ఇంప్లిమెంట్ చేయరు. మీకు అన్ని వాగ్దానాలు చేయటం, వాటి ఉల్లంఘించడం మీకు అలవాటు. వాగ్దానాలు చేసిన అన్నిటినీ 99% అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని బోడించిన ప్రజలు మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయకపోయినా ఏం చేయలేరు, తను మనం ఓడించరు అన్న ధీమా ఖచ్చితంగా ఉండి ఉండవచ్చు. అలాగే ఉంటే మనం ఏమి అనుకోలేము, ఎందుకంటే వాస్తవాలు అలాగే ఉన్నాయి. అలాగే లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు తెర వెనుక ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి ఆలోచన చేస్తున్నారు దీని గురించి? ప్రజల మీద దాడులు చేయటం కరెక్టే, కార్యాలయాలు కూడగొట్టడం కరెక్టే, ఇసుక అక్రమ రవాణా కరెక్టే, విభజన హామీలను తుంగలో తొక్కడం కరెక్టే, డయేరియా వచ్చిన వాళ్ళు సచ్చినా కరెక్టే అని అనుకుంటున్నారా? ఆ విధంగా రిగ్రెసివ్ నెగిటివ్ మైండ్ సెట్ తోటి వారు ఉన్నారా, లేకపోతే ప్రజలకు సహాయం చేయాలి, కష్టాల్లో ఉన్నప్పుడు రంగంలోకి దిగాలి అని అనుకుంటున్నారా? చూడాలి మరి ఏం చేస్తారో. ఒక విచిత్రమైన విషవలయంలో తెలుగు ప్రజలు ఇరుక్కున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి సాఫీగా జరిగిపోతున్న ప్రభుత్వాన్ని ఓడించి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, వారికి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చూడాలి.